జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రశ్న: నిర్మాణ దశలో ఉన్న గృహానికి ఖర్చు ఎక్కువగా ఎందుకు అవుతుంది? ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతుంది? దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఏదైనా కానీ ఒక నూతన నిర్మాణం చేయాలి అంటే దానికి ఒక స్థలాన్ని మనం ఎంచుకోవాలి. అయితే ఈ స్థలాన్ని ఎంచుకునే క్రమంలో ఆ స్థలం అనేది చదునుగా చేసుకోవాలి, స్థలంలో ఎటువంటి మొక్కలు ఉండకూడదు, మనం నిర్మించుకునేటువంటి గృహానికి సంబంధించిన సముదాయం అంతా కూడాను సరైనటువంటి ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా సరైనటువంటి చతురస్రము దీర్ఘ చతురస్రంగా ఉండాలి అంటాడు. అయితే గ్రామాలలో మనం వెళ్ళినట్టయితే, విలేజెస్లో వాటిలో వెళ్తే కనుక నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఆ యొక్క స్థలానికి కొన్ని కొన్ని మనం తొలగించలేని విధంగా ఉండే విధంగా ఉంటూ ఉంటాయి. తద్వారా మనం 5 లక్షలు అనుకుంటే 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అనుకుంటే 40 లక్షలు అవుతుంది. లేదంటే ఎప్పుడు ఇల్లు పగలు కొడుతూ ఉండాలి, ఖర్చు అనేది పెంచుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్ చూస్తే ఒక గడ్డివా ఉంది, పశువుల శాల ఉంది. యాక్చువల్గా ఇది తూర్పు భాగము, ఇక్కడ కడుతున్నారు పడమర భాగంలో ఇల్లు కడుతున్నారు ఒక స్థలానికి. ముందంతా ఖాళీ ప్లేస్లో ఈశాన్యంలో గడ్డివా ఉంది, ఆగ్నేయంలో పశువుల శాల ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్, ఈశాన్య భాగంలో బరువులు ఉండకూడదు అంటాడు. అయితే నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు అట్లా గడ్డి మామూలు అంత ఎత్తుగా అంత బరువుగా ఆ ఈశాన్యంలో ఉంటే ఇల్లు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. నిర్మాణం జరుగుతూ ఉండగానే మన బడ్జెట్ 10 లక్షలు అంటే 20 లక్షలు అవుతుంది. లేదు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. నిజం మనకి అనుకున్న దానికంటే ఎక్కువ వెచ్చించవలసి వస్తూ ఉంటుంది ధనాన్ని. కనుక మనం కట్టేటువంటి నిర్మాణానికి ఒక ప్రహరీ అనేది ముందుగా ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రహరీకి ఈశాన్యంలో మనకు ఎటువంటి ఎత్తుగా ఉన్నటువంటి వస్తువులు, బరువైన వస్తువులు, ఆ విధంగా ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు అవి ఉన్నట్లయితే ఇల్లు ఎంతకి నడవదు, లేట్ అవుతూ ఉంటుంది. తొందరగా అయితే ఖర్చు పెడతా లేట్ చేస్తూ ఉంటుంది. కనుక అటువంటి ఎత్తుగా ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా ఈశాన్య భాగాల్లో లేకుండా ఉండేవి ఇవే కాదు, ఇసుక గుట్టలు, రాళ్ళ గుట్టలు, కొండరాళ్ళు కనుక తీసుకొచ్చినట్టు లోడ్ అంతా అక్కడ పెంచడం ఈశాన్యంలో, కొంత ఐరన్ రాసి తెచ్చి ఈశాన్యంలో పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు నిర్మాణం జరిగే దశలో కూడా. కనుక అవన్నీ ఏమి ఈశాన్యంలో తూర్పు ఉత్తరాల్లో లేకుండా వెనక భాగాల్లో కనుక వేసుకొని నిర్మాణం చేస్తూ ఉన్నట్టయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.